రెండోసారి ఆ చాక్లెట్ రేపని టచ్ చేసింది మాళవిక కాదు, రూబెను కాదు, అన్ఐడెంటిఫైడ్ మూడవ వ్యక్తి. ఇప్పుడు రూబెన్ వెనకాల నక్కి ఉన్న, మనం ఇప్పటి వరకు గెస్ చేయని ఒక కిల్లర్. మేడం, పబ్లిక్ బాగా భయపడుతున్నారు, పిల్లల్ని ఎవరు బయటికి పంపించట్లేదు. మీ అమ్మాయి చదువుతున్న ఆ స్కూల్లో కూడా పిల్లల్ని ఎవరు వ్యాన్లో పంపించట్లేదు, డైరెక్ట్ గా తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు. ఎలాగైనా సరే ఆ రూబీని మనం పట్టుకోవాలి. ఆ రోజు మనకు హాస్టల్లో దొరికిన చాక్లెట్ పేపర్ నుంచి నేను ఒక డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి వర్షంలో ఆడొద్దన్నా. హై జాలీ జాలీ. నో, ఇన్వెస్టిగేషన్ లో నీకు కాస్త ఫ్రీడమ్ ఇచ్చానని డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆ రూబెన్ ఏలియన్స్ ని పట్టుకోవడమే మన ఇన్వెస్టిగేషన్ టీమ్ టార్గెట్. దట్ అండ్ ఓన్లీ దట్. ఓకే మ్యామ్. ఆ రేపలో ఉన్నది ఎవిడెన్స్ కాదట, ఫారెన్సిక్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్లే కాల్ చేస్తారట. ఒకసారి ల్యాబ్ కి రా. Yeah.
శాంపిల్ని ప్యూరిఫై చేసి ఇంకోసారి టెస్ట్ చేసి చూసారా? సార్, నేను 3 సార్లు క్రాస్ చెక్ చేసి కన్ఫర్మ్ చేశాను. నువ్వు వెళ్ళిన తర్వాతే వహాబ్ సార్ బర్మా కాలనీ శాంపిల్స్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్ మ్యాచ్. సార్, మాళవిక చాక్లెట్ రేపర్లో ఉన్న డిఎన్ఏ, మీ దగ్గర ఉన్న డిఎన్ఏ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయంటే దానికి ఒకే ఒక అర్థం ఉంది. 10 ఏళ్ల ముందు జరిగిన బర్మా కాలనీ కేసు హంతకుడు, ఇప్పుడు ఈ సిటీలో జరుగుతున్న చైల్డ్ మర్డర్స్ కేసు హంతకుడు ఒక్కడే. ఇదే కదా బర్మా కాలనీకి సంబంధించి డెడ్ బాడీస్ దొరికిన చోటు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ రిజర్వాయర్. ముగ్గురు పిల్లల బాడీస్ మాకు ఇక్కడే దొరికాయి. ఇక్కడే వాళ్ళని పాతి పెట్టేశారు. సిటీకి దూరంగా ఇంత విశాలంగా డంపింగ్ ప్లేస్ ఇక్కడ ఉన్నప్పుడు కిల్లర్ ఎందుకని డెడ్ బాడీస్ని రిజర్వాయర్ పక్కన పాతి పెట్టడం జరిగింది? ఆ రోజున మీ పోలీసు వాళ్ళు ఇక్కడ సర్చింగ్కి వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్ ఫుల్గా నీళ్లతో నిండి ఉంది. సో న్యాచురల్గా మీరు ఇక్కడ వెతకలేరు. నిజమే. శిఖా, నువ్వేదైనా పైపింగ్ కంపెనీని కాంటాక్ట్ చేసి గ్రౌండ్ ప్లాటెటింగ్ ర్యాడర్ని తీసుకురా. ఈ రివర్ బెడ్ కింద ఏముందో తెలుసుకుందాం.